ముందు భాగంలో అర్జునుడు ద్రోణ అశ్వత్థామలతో పోరాడి వారిని జయించాడు. కృపాచార్యుణ్ణి ఓడించి కౌరవ సైన్యాన్ని నిర్వీర్యం చేశాడు. ఆ తరువాత అర్జునుడి ఆదేశం మేరకు ఉత్తర కుమారుడు రథాన్ని తీసుకువెళ్లి భీష్ముడి ముందు నిలిపాడు. ఒకవైపు సాక్షాత్తు పరమశివుడితో పోరాడి పాశుపతాస్త్రాన్ని సాధించిన సవ్యసాచి అర్జునుడు, మరోవైపు ఆ పరమశివుడి శిష్యుడైన పరశురాముడినే ఎదిరించి నిలబడిన మహావీరుడు భీష్ముడు. అర్జునుణ్ణి చూడగానే యుద్ధానికి సిద్ధమన్నట్టుగా నలుదిశలు దద్దరిల్లిపోయేలా భీష్ముడు తన శంఖాన్ని గట్టిగా పూరించాడు. దానికి ఏమాత్రం తీసిపోకుండా అర్జునుడు కూడా తన దేవదత్తమును మ్రోగించాడు. వారిద్దరి భీకర శంఖారావ శబ్దానికి కాళ్ల కిందున్న భూమి కదిలిపోయింది. కౌరవ సైన్యంలోని సైనికులందరూ వారి చెవులను గట్టిగా మూసుకున్నారు. తాత మనవడు ఇద్దరూ ఒకరితో ఒకరు తలపడడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పటి వరకు అర్జునుణ్ణి చూసి హడలెత్తిపోయిన కౌరవ సైన్యం భీష్ముణ్ణి చూడగానే తిరిగి ధైర్యం తెచ్చుకుని ఉత్సాహంతో కోలాహలం చేసింది. ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ వెంటనే భీష్ముడు తన ధనస్సుకు బాణాలను జోడించి అర్జునుడి రథంపై ఉన్న కపిధ్వజం మీదకు 8 బాణాలను, దాని చుట్టూ ఉన్న భూతగణాల మీదకు 10 బాణాలను, ఇక అర్జునుడి మీదకు లెక్కలేనన్ని బాణాలను ఒక్కసారిగా సంధించాడు. అదే అదనుగా తన గాంధీవాణ్ణి పైకెత్తాడు అర్జునుడు. విడుపు విరామం లేకుండా కుప్పలు తెప్పలుగా కుంపాను కుంపాలుగా పదులు వందలు వేల సంఖ్యలో బాణాలను ఒక్కసారిగా భీష్ముడి మీదకు గుప్పించాడు. అర్జునుడు వేస్తున్న బాణాల వేగానికి అతడి ధనస్సు గుండ్రని చక్రంలా కనబడుతుంటే అతడు సుదర్శన చక్రం పట్టుకున్న విష్ణుమూర్తిలా శోభిస్తున్నాడు. అలా అర్జునుడు వేసిన బాణాలు దట్టమైన పొగమంచులా భీష్ముణ్ణి కమ్మేశాయి. అయితే అంతలోనే ఆ బాణాలన్నిటినీ పటాపంచలు చేసి ప్రచండంగా వెలిగే సూర్యునిలా ప్రకాశించాడు భీష్ముడు. కాని భీష్ముడు ఆ దివ్యాస్త్రాలన్నిటికీ కూడా ప్రతి అస్త్రాలను ప్రయోగిస్తూ వాటిని నిర్వీర్యం చేస్తున్నాడు. దాంతో ఒక మహా అస్త్రాన్ని భీష్ముడి మీదకు వదిలాడు అర్జునుడు. ఆ అస్త్రాన్ని మధ్యలోనే తునాతునకలు చేశాడు భీష్ముడు. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే అర్జునుడు తాను నేర్చుకున్న అస్త్రాలను తాతగారి ముందు ప్రదర్శిస్తూ, తాత చూడండి ఇవి నేను సంపాదించిన అస్త్రాలు అని సంతోషంగా చూపిస్తుంటే భీష్ముడు వాటికి సమాధానాలు చెబుతూ మెచ్చుకొని, ఇంకా నీ వద్ద ఏమేమి ఉన్నాయో చూపించు అని అడుగుతున్నట్లు ఉంది. అర్జునుడు వేసే అస్త్రాలన్నిటినీ భీష్ముడు ముక్కలు ముక్కలు చేస్తుంటే అది చూసి తట్టుకోలేకపోయాడు అర్జునుడు. అతడి కోపం నశాలానికి తాకింది. దాంతో ఒక్కసారిగా విజృంభించి ఒక గట్టి బాణంతో పితామహుని విల్లు 2 ముక్కలు చేశాడు. దాంతో భీష్ముడికి కూడా కోపం తన్నుకొచ్చింది. వెంటనే జోలు విదిల్చిన సింహంలా విజృంభించి మరొక ధనస్సుని అందుకొని బాణాల మీద బాణాలను అర్జునుడి మీదకు ప్రయోగించాడు. ఇంతలో భీష్ముడి చక్ర రక్షకులు ఇద్దరూ అతడికి సాయంగా ధనస్సులు పట్టుకుని ముందుకు వచ్చారు. కాని 2 నిమిషాలలో అర్జునుడు వారి తలకాయలను శరీరాల నుంచి వేరు చేసేశాడు. అది చూసి భీష్ముడికి సాయంగా వస్తున్న మరికొంతమంది కౌరవ వీరులు భయంతో వెనక్కు వెళ్లిపోయారు. భీష్ముడి బాణాలను మధ్యలోనే ఖండించి అతడి మీదకు మరికొన్ని బాణాలను ప్రయోగించాడు అర్జునుడు. తాతని మించినట్టు ఉన్నాడు మనవడు, మనవడిని మించినట్టున్నాడు తాత. లోకాన్ని మరచిపోయి వీరి యుద్ధాన్ని చూస్తూ ఉండిపోయారు ద్రోణుడు, అక్కడ ఉన్న మహారథులు. ఇలా పోరాడుతూ పోరాడుతూ సరైన సమయం చూసి ఒక బలమైన బాణాన్ని అర్జునుడి మీదకు ప్రయోగించాడు భీష్ముడు. ఆ బాణం సరాసరి వెళ్లి అర్జునుడి భుజాన్ని గాయపరిచింది. దాంతో సహనం కోల్పోయాడు అర్జునుడు. చిటికెలో భీష్ముడి విల్లు తునాతనుకలు చేసి అతడు మరో ధనస్సును అందుకునేలోపే ఒక శక్తివంతమైన అస్త్రంతో భీష్ముడి గుండెలపై కొట్టాడు. ఆ దెబ్బకు భీష్ముడు తూలిపోయాడు. రథపగ్గాలను వదిలి కింద పడబోతుంటే అది గమనించిన సారథి భీష్ముడి రథాన్ని అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్లిపోయాడు. కాని ఇంకా అర్జునుడి కోపం తీరలేదు. అక్కడ ఉన్న కౌరవ సైన్యంపై విరుచుకుపడి వారిని తరిమి తరిమి కొడుతున్నాడు. అర్జునుడి పరాక్రమానికి తలలేక కురుసైన్యాలన్నీ వెనక్కు పారిపోతున్నాయి. ఇలా విడుపు విరామం లేకుండా అర్జునుడు యుద్ధం చేస్తుంటే అతడి రథం నడుపుతున్న ఉత్తరుడు అలసిపోయాడు. ఆయాసంతో అర్జునుడి వైపు చూస్తూ, అర్జున నువ్వేమో అలుపు సలుపు లేకుండా ఉదయం నుండి యుద్ధం చేస్తూనే ఉన్నావు, కాని నా పరిస్థితి చూడు. రథం నడిపి నడిపి అలసటతో నా ఒళ్ళు తూలిపోతోంది. కనీసం మంచినీరు తాగడానికి కూడా సమయం ఇవ్వలేదు. ఇక నేను రథం నడపలేను అంటూ నీరసంగా చెప్పాడు. దానికి అర్జునుడు, రాకుమారా,
కొంచెం ఓపిక పట్టండి. కౌరవ సైన్యంలో ఇక మిగిలింది దుర్యోధనుడు మాత్రమే. అతడి భరతం కూడా పడితే మనం వచ్చిన కార్యం పూర్తవుతుంది. అదిగో అక్కడ ఉన్నాడు దుర్యోధనుడు, వెంటనే మన రథాన్ని అతడి వద్దకు తీసుకువెళ్ళు అని అన్నాడు. అర్జునుడి మాటలతో కొంత ఓపిక తెచ్చుకొని దుర్యోధనుడి మీదకు రథం పోనిచ్చాడు ఉత్తరుడు. రథం అతడి వద్దకు చేరుకోగానే రెండు చొరకల్లాంటి బాణాలను దుర్యోధనుడి గుండెలకు గురిపెట్టి వదిలాడు అర్జునుడు. అది చూసి దుర్యోధనుడు కూడా వెనక్కి తగ్గకుండా అర్జునుడు వేసిన బాణాలను మధ్యలోనే నిర్వీర్యం చేసి తిరిగి అర్జునుడి మీదకు బాణాలను ప్రయోగించడానికి ధనస్సు ఎక్కుపెట్టాడు. కాని అంతలోనే వేలకొద్దీ బాణాలను వర్షంలా దుర్యోధనుడి మీదకు గుప్పించాడు అర్జునుడు. అది చూసిన వికర్ణుడు ఒక పెద్ద ఏనుగుపై దుర్యోధనుడికి సాయంగా వచ్చి అర్జునుడు వేసిన బాణాలను ఎదుర్కొన్నాడు. దాంతో రెచ్చిపోయిన అర్జునుడు ఒక్క గెంతున రథం మీది నుంచి గాల్లోకి దూకి వికర్ణుడు ఎక్కిన ఏనుగు యొక్క కుంభస్థలంపై ఒక్క గుద్దుగుద్దాడు. ఆ దెబ్బకు ఆ ఏనుగు అమాంతం కుప్పకూలిపోయింది. దాంతో దానిపై ఉన్న వికర్ణుడు ఎగిరి నేలపై పడ్డాడు. అయినా వెంటనే తేరుకొని పక్కనే ఉన్న వివంశతి రథం మీదకు ఎక్కాడు. అర్జునుడు కూడా తన రథాన్ని అధిష్ఠించి దుర్యోధనుడి గుండెలకు గురిపెట్టి వరుసబెట్టి బాణాలను ప్రయోగించాడు. ఆ బాణాలు తగిలి దుర్యోధనుడి శరీరం గాయపడింది. అతడి వెనుక ఉన్న సైన్యాన్ని కూడా వదిలిపెట్టకుండా అర్జునుడు తురుమాడుతున్నాడు. దాంతో వేరే గత్యంతరం లేక దుర్యోధనుడు తన రథాన్ని వెనుకకు పరుగులు పెట్టించాడు. ఇక అర్జునుడు కూరు సైన్యాన్ని వదిలిపెట్టి దుర్యోధనుడి వెంటపడ్డాడు. అర్జునుడు దుర్యోధనుడిని వెంబడించడం చూసిన భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామలు అతడిని రక్షించడం కోసం రథాలను అతడి వద్దకు పోనిచ్చారు. అయితే ఇంతలో అర్జునుడు దుర్యోధనుణ్ణి సమీపించి, సోదరా దుర్యోధన, క్షత్రియ వీరుడివి అయ్యుండి నీవు ఇలా పారిపోవడం ధర్మమా? నేను కుంతీపుత్రులలో చిన్నవాడిని, ఒంటరివాడిని, అశక్తుడను. కాని నువ్వు గాంధారి పుత్రులలో అందరికన్నా పెద్దవాడివి. పైగా అపార సేనావాహినితో నీ మిత్రులతో ఉన్నావు. మరి నన్ను చూసి ఇలా పారిపోవడం సమంజసమా? యుద్ధంలో జయిస్తే రాజభోగాలు అనుభవించవచ్చు, ఒకవేళ మరణిస్తే స్వర్గసుఖాలు ప్రాప్తిస్తాయి. కాని ఇలా పారిపోవడం వల్ల అవమానం తప్ప మిగిలేది ఏమీ లేదు. నీ ప్రజలు, నీ బంధుమిత్రులు నిన్ను గౌరవిస్తారా? రాజ్యంలో తలెత్తుకు తిరగగలవా? అయినా సుయోధన, ఇక్కడ కూడా జోదమాడి గెలుద్దామనుకుంటున్నావేమో. ఇది రణరంగం, ఇక్కడ అది కుదరదు. అయినా నీ వంటి రారాజు ఇలా పారిపోవడమా? ఇది సమస్త కురువంశానికే కళంకం అని రచ్చగొట్టాడు. అర్జునుడి మాటలకు రోషం తన్నుకొచ్చింది దుర్యోధనుడికి. వెంటనే పారిపోతున్న తన రథాన్ని ఆపి అర్జునుడితో తలపడడానికి సిద్ధపడ్డాడు. కాని అర్జునుడు దుర్యోధనుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఒక బాణంతో అతడి చేతిలోని ధనస్సును విరగ్గొట్టాడు. మరొక బాణం తీసి సరాసరి దుర్యోధనుడి కంఠానికి గురిపెట్టి వదలడానికి సిద్ధంగా ఉన్నాడు. కాని అంతలోనే ఒక్క నిమిషం ఆలోచించి దుర్యోధనుణ్ణి చంపుతానని సోదరుడు భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు ఇతన్ని నేను చంపితే అతడి ప్రతిజ్ఞ భంగమవుతుంది అని అనుకుని తన ధనస్సును కిందకు దించాడు. ఇంతలో భీష్మ, ద్రోణ, కృపా, కర్ణ, అశ్వత్థామలు కురు సైన్యంతో సహా ఒక్కసారిగా వచ్చి అర్జునుడిని చుట్టుముట్టారు. ఆ తరువాత కథేంటో తెలుసుకుందాం మునుముందు రోజుల్లో. జై శ్రీకృష్ణ, జై జై మహాభారత్.